అనుభవాలు మీకు అంటే విజయవాడ కావడం కాదు కారణం? విజయవాడ అయితే మనకి అందరికీ తెలిసిన విషయం, లక్ష్మీ ఎన్టీఆర్ పోస్ట్పోన్ చేసేవారు అనేసి ఫైనల్గా అది అయిపోయింది కాబట్టి ఎలక్షన్ మే 1st రిలీజ్ చేస్తాను. సో దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టడానికి నేను ప్రొడ్యూస్ ఆఫీసర్ వచ్చి ఉంటాను. అది ప్రెస్ మీట్ ముందు మేము నోటర్లో పెడతాం, నోటర్లో సడన్గా క్యాన్సిల్ చేస్తాను, అక్కడ బయలుదేరడం కూడా క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్ అయిపోయిన ఇండియా సెంటర్ హోటల్ హోటల్లో పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు కాదు, అడ్వాన్స్ కూడా కట్టిన తర్వాత వాళ్ళకి ఎవరో బెదిరించారని చెప్పారు. సేమ్ థింగ్ వెళ్ళకుండా కూడా చెప్పారు ఎవరన్నా మాకు తెలియదు. కానీ అఫ్ కోర్స్ నేను వెనకాల ఇది జరగకుండా ఉంటానికి కారణం ఎవరైనా వాళ్ళని తెలుసు. హోటల్తో పాటు ఐలాపురం కూడా ఇవ్వలేదన్న అంటే వాళ్ళకి బెదిరింపు వచ్చి మీకు కూడా ఏమైనా వచ్చాయి? నాకు రాలేదు డైరెక్ట్గా. వాళ్ళు అడ్వాన్స్ తీసుకుని సడన్గా లాస్ట్ మినిట్ 1 hour ముందు క్యాన్సిల్ చేశారంటే ఆటోమేటిక్గా 3 kilometers ఫ్రీ అర్థం అవుతుంది. అంటే వాళ్ళు చెప్పడం ఏమంటారు సార్, అంటే మాకు ఒక రోజు ముందు చెప్తేనే మేము ఎలా కండక్ట్ చేస్తామని వాళ్ళు అనుకున్నారు సార్? వాళ్ళ అభిప్రాయం నో హోటల్ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చెప్పి క్యాన్సిల్ చేస్తాను. దానికి పోయి పబ్లిసిటీ దగ్గర పూసుకున్నాను. ఓకే.